The World Health Organization is reporting more worldwide cases Sunday than any day since the pandemic began, as the virus accelerates its spread in the developing world. A new study here in the U.S. concludes shutdown orders prevented 60 million infections. Our chief national correspondent Matt Gutman is in Phoenix, Arizona, where cases are spiking. Good morning, Matt. ప్రియమైన నా మిత్రులారా, అందరికీ నా మనసారా వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రతి మనిషికి రోగం అనగానే ముందుగా గుర్తొచ్చేదే మరణం. ఎందుకంటే ఒక వ్యాధి భూమి మీద వ్యాపిస్తుంది అంటే ముందు వాళ్ళలో కలిగేదే మరణ భయం. ఆ మరణ భయం కలగడానికి కారణం ప్రాణంపైన ఆశ కలగటం. ఈ యావత్ భూమి మీద సర్వ మానవాళికి ఉండేదే బ్రతుకులపై ఆశ. ఇంకా కొన్నాళ్ళు బ్రతకాలనే తాపత్రయం. ఇటువంటి బ్రతుకులపై ఆశలు కలిగి ఉన్న మానవాళికి వ్యాధులు అంటే భయమే మరి. అందుకేనేమో దేవుని కంటే ఎక్కువగా మనుషులు రోగాలకు భయపడుతున్నారు. పుట్టించిన దేవుణ్ణి కాక హతమారుస్తున్న రోగాలకు భక్తుడవుతున్నాడు. భక్తుడు అనేవాడు ఎటువంటి దైవానికి పూజలు చేయాలో కూడా ఈ మానవాళికి అర్థం కాకుండా పోయింది. అందుకే వేటికి పడితే వాటికి సేవకునిక బానిసగా మారిపోతున్నాడు. పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఆ పాపం వలన దేవుని మరణ ఉగ్రతను తనపైకి రగిలించుకుంటున్నాడు. ప్రతి మనిషికి తెలియవలసిన నిజం ఒక్కటే, కోపానికి కారకుడు మనుష్యుడు ఒక్కడే, కోపాన్ని మరణరీతిగా మార్చేవాడు దేవుడొక్కడే. ప్రతి సంవత్సరము ఏదో ఒక క్రొత్త వ్యాధులు భూమి మీద ప్రారంభమవుతూనే ఉన్నాయి. ప్రతి రోగానికి మనిషి బానిసై భయపడుతూనే ఉన్నాడు. కానీ ఆ భయం వెనుక ఉన్న నిజం ఏమిటో మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఒక రోగం వచ్చినప్పుడు మనిషి ఎంత భయము కలిగి దేవుని పట్ల విజ్ఞాపన కలిగి ఉంటాడో, రోగం కుదుట పడిన తరువాత కూడా అంతే భయం కలిగి ఉండాలి. ఇది ప్రతివారు గ్రహించాలి. రోగాలు కలగడానికి కారణం ఏమిటో ఈ సర్వ సమాజం గ్రహించలేకపోతుంది. ఎన్ని మరణకరమైన వ్యాధులు భూమిపైన విజృంభిస్తున్నా దానికి గల కారణం ఎవరని గుర్తించలేకపోతుంది. ప్రతి వ్యాధి మనిషికి ఒక పాఠమని గ్రహించాలి. అది ప్రతి మనిషికి దేవుడు ఉన్నాడు అని తెలిపే పాఠమని తెలుసుకోవాలి. రోగాలు కలగడానికి కారణం దేవుడు అయితే, రోగాలను రప్పించడానికి గల కారకుడు మనుష్యుడు మాత్రమే. ఆ రోగం మరలా ప్రతి మానవాళి నుండి తొలగిపోవాలి అంటే దానికి కారకుడు కూడా దేవుడే కావాలి. రోగం తొలగిపోవాలంటే చేతులు ఎత్తి మొక్కవలసింది డాక్టర్లకు కాదు, దేవునికి. వ్యాధులకు మందులు తయారవుతున్నాయంటే కృతజ్ఞతలు తెలపవలసింది శాస్త్రవేత్తలకు కాదు, తయారు చేసినంత జ్ఞానాన్ని దయచేసిన దేవునికి. ప్రతి విషయంలోనూ ఉన్నతకారుడు దేవుడు మాత్రమే. ఒకటి కలిగించాలన్నా, మరలా దానిని తొలగించాలన్నా దేవుడు మాత్రమే సాధ్యం. అలాగే పాపాలను క్షమించాలన్నా, పాపానికి శిక్షను వేయాలన్నా ఆయన వాక్యానికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోగం వచ్చాక ఎలా అయితే భయాన్ని బాధ్యతను కలిగి ఉన్నారో, వ్యాధి తొలగిపోయాక కూడా మీ ఆత్మ విషయమై దేవుని పట్ల అంతే బాధ్యత భయాన్ని కలిగి ఉండండి. అది మీ ఆత్మకు మేలుకరమైనది. ఇక నుండి అయినా పాపాన్ని మాని దేవుడు ఉన్నాడని భయపడండి. రోగం అనగానే ముందుగా మనకు గుర్తు రావాల్సింది మరణం కాదు, తండ్రి పైన భయం, భక్తి. ఇవి కలిగి ఉంటేనే ఉన్నత లోకంలోకి మనం అడుగు పెట్టగలం. ముఖ్యంగా ప్రతి మానవుడు గుర్తుంచుకోవలసినవి ఇవే.